మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ టార్గెట్ షాడో 12వ భాగం. పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది సైరా బేబీకి అసలు విషయం. వెనక ముందో చూసుకోకుండా అడుగులు వేస్తున్నట్టు కనిపించినా ప్రతి అడుగును ఆచితూచి వేస్తున్నారు వాళ్ళు. తమ చుట్టూ కంటికి కనిపించే ప్రమాదాల్ని మాత్రమే కాదు, కనిపించని వాటిని కూడా ముందుగానే ఊహించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శరీరం మందంగా కనిపించిన పొట్టి మనిషి మెదడు మహాచురుకు, తలపొగరు మనిషి కంటే తెలివి చాలా అధికం. మొదటి సీసాను అవతలకు విసిరేసి రెండవ సీసాను పెదవులకు ఆనించుకుంటున్న తలపొగరు మనిషి వంక కోపంగా చూసిందామే. నువ్వు దమ్మోధైర్యం కలిగిన వాడివే అనుకున్నాను. పిచ్చివాడిలా కనిపించే ఈ పొట్టి బుడంకాయ దగ్గర లేకపోతే నువ్వెందుకు పనికిరావని అనిపిస్తోంది, చిరు కోపంతో చెప్పింది అతనికి. ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు షాడో. తన పనిలో తను బిజీగా ఉండిపోయాడు. గంగారాం గాని చెప్పి గాని చిన్నపాటి రియాక్షన్స్ కూడా చూపించలేదు. అనుమానమంటూ రానే కూడదు, వచ్చిన తర్వాత చేయవలసిన పనులు రెండే రెండు. తము కూర్చుని ఉన్న బల్ల వెనక గోడను ఆనుకుంటూ అన్నాడు గంగారాం. ఏమిటవి? ఆ మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా అడగకుండా ఉండలేకపోయింది సైరాబేబీ. అనుమానాన్ని కలిగించిన శాల్తీని అప్పటికప్పుడు పైకి పంపేయటం అన్నాడు గంగారాం. రెండో పనేమిటి? ఆశ్చర్యంగా అడిగిందామె. మనం అర్జెంటుగా అవతలికి వెళ్ళిపోవటం, రెండో ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకపోవటం అన్నాడతను. అతను సూచించిన రెండు పద్ధతులను ఆచరణలో పెట్టటం సాధ్యపడే విషయం కాదని అన్నట్లు తల అడ్డం తిప్పింది సైరాబేబీ. ఇని నువ్వు నగరానికి, ఈ అడవి అవతల ఉన్న నగరాలకు పెద్ద కూడలి వంటిది ఈ ప్రదేశం. చీకటి సమయంలో విశ్రాంతి తీసుకోవటానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి లేదు. ఈ మేడను మెయింటైన్ చేయగల ధైర్యం ఇతనికొక్కడికే ఉంది. ఇతన్ని పైకి పంపించేస్తే ఇతనితో పాటుగా విశ్రాంతి తీసుకునే సౌలభ్యం కూడా మాయమైపోతుంది అందామే. ఓకే బేబీ, మొదటి మాటను ఉపసంహరించుకుంటున్నాను, రెండవదానికి సమాధానం? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు గంగారాం. ఈ చీకట్లో చిన్న బిడ్డలను వృద్ధుల్ని వెంటబెట్టుకుని ప్రయాణం చేయటం సాధ్యపడే పని కాదని మీకు కూడా తెలుసు, నవ్వుతూ చెప్పిందామే. తెల్లవారే వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని గుడ్లగూబల మాదిరి కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండవలసిందేనని ఈ అమ్మడి అభిప్రాయం. ఏం చేద్దాం గురు? షాడోనడిగాడు గంగారాం. రెండవ సీసానికి కూడా మూడంతులు ముగించి తడి పెదవుల్ని తన షర్టు భుజానికి తుడుచుకుంటూ తల ఊపాడు షాడో. ట్రికో సిటీలో రమ్ బాటిల్ని ఖాళీ చేసినప్పుడు తూలినట్లు అతను ముందుకి వెనక్కి తూలతాడని అభిప్రాయపడింది సైరాబేబీ. అవసరమైతే తన భుజాన్ని ఆసరాగా ఇవ్వటానికి సిద్ధంగా అతని పక్కకు పోయి నిలబడింది. వీడు చాలా పట్టుదల మీద ఉన్నట్టు కనిపిస్తోంది అన్నాడు షాడో. ఎదుట ఉన్న సారా బాటిల్స్ని అసలు తను టచ్ కూడా చేయనట్టు కామ్గా లేచి మేడ మొదటి అంతస్తులో తమ కోసం సిద్ధం చేయవలసిన గదుల వైపు బయలుదేరాడు. అంగుళంలో పదో వంతు కూడా తడబడటం లేదు అతని అడుగులు. పావు అంగుళంలో పదో వంతు దూరం కూడా పక్కకు తూలటం లేదు అతని శరీరం. ఇన్ని రోజులుగా వెంటపడి తిరుగుతోంది, గురువుగారిని గురించి కొంచెంగా కూడా అవగాహన లేదు. చిన్న కంఠంతో గంగారాం చెవిలో ఊదాడు చెప్పి. తమ గురించి తాము చాలా ఎక్కువగా ఊహించుకునే వాళ్లందరిలోనూ ఉండే బలహీనత అది. ఈ అమ్మడిది కూడా అదే పద్ధతి అంటూ తను కూడా బల్ల మీద నుంచి లేచాడు గంగారాం. అయ్యయ్యో, అలాగే వదిలేశారు పదార్థాలన్నింటినీ, నాకు చాలా బాధగా ఉంది. లోపలి గదుల్లో నుంచి బయటకొస్తూ వాపోయాడు మేడ యజమాని. అతిథుల్లో ఒక్కళ్ళు కూడా సమాధానం ఇవ్వకపోవటంతో లోపలున్న ఆడమనిషిని పిలిచాడు పెద్ద కంఠంతో. వేయించిన శనగలతో కడుపులు నింపుకుంటున్నారు చెట్ల కింద మకాం పెట్టిన జనం. కొంతమందికైనా కడుపులు నిండుతాయి, తీసుకుపోయి అందించు అని ఆజ్ఞ ఇచ్చాడు. జల్లుమంది సైరాబేబీ శరీరం. అబూబకర్ దెబ్బకు హతమారిపోయిన నికువా వీరుల గురించి విన్న మాటలు వెంటనే గుర్తుకు వచ్చాయి. తనకు అనుమానం రావటం వల్లనే ఆ పదార్థాలను ముట్టుకోలేదన్న సంగతి బయటపడకుండా అతన్ని ఆపడం ఎలాగో బోధపడలేదామెకు.
పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బల్లల దగ్గరికి వచ్చేస్తుంది ఆహార పదార్థాలను తీసుకువచ్చిన ఆడ మనిషి. ఒట్టిగా రావటం లేదు. పెద్ద ట్రే వంటి ప్లేట్లో ఎర్రగా కాచిన ఆవు పాల గ్లాసులని కూడా పెట్టుకుని తీసుకువస్తోంది. తీసుకుపో, అరిగి అరగని శనగల్ని ఆరగించి వాళ్ల పొట్టలు నిండుగా తయారవ్వకముందే తినబెట్టాలి, మరింత గట్టిగా అన్నాడు మేడ యజమాని. తన ముఖం మీద వాలబోయిన ఏదో పురుగును దూరంగా తరమటానికి విసురుగా చేతిని విదిలించాడు గంగారాం. ఆ పురుగు పారిపోయిందో లేదో తెలియలేదు సైరాబేబీకి. అతని చేయి పొరపాటున బల్ల దగ్గరున్న వాళ్ల గ్లాసులకు తగిలింది. కంగుమని శబ్దం చేశాయి. అవి ఆహార పదార్థాలున్న పింగాణి పళ్ళాల్లో పడి కనుల విందుగా కనిపిస్తున్న పదార్థాలన్నీ తడిసి తమ కాంతిని కోల్పోయాయి. అయ్యయ్యో, పాడైపోయాయి, కష్టపడి తయారు చేసినవన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి. తన పొరపాటుకు ఎంతగానో నొచ్చుకుంటున్నట్టు ముఖం పెట్టాడు గంగారాం. నాకు ఆవుపాలు తాగటం అంటే మహా ఇష్టం, ఇటివ్వు తల్లి ఆ గ్లాసులన్నింటినీ నాకివ్వు అంటూ నోరు తెరుచుకు చూస్తున్న ఆడమనిషి దగ్గర ఉన్న ట్రే వంటి పళ్ళెరాన్ని తను తీసేసుకున్నాడు చెబ్బి. తన కళ్లను తన చెవులను తనే నమ్మలేనట్లు చూస్తున్న మేడ యజమాని వైపు సూటిగా చూడటానికి భయపడింది సైరాబేబీ. ఒబికి వస్తున్న నవ్వును అతి బలవంతంగా అదుముకుంటూ మేడ మీదకి పరుగు తీసింది. ఖత్రి ఫారెస్ట్లోకొచ్చిన నికువా గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించమని అడిగారు సైరాబేబీ కుల పెద్దలు. గంగారాం అందించిన సిగరెట్ని వెలిగించుకుంటూ అన్నాడు షాడో తమకు కేటాయించబడిన గదిలోని పడక మీద కూర్చొని, ఖత్రి ఫారెస్ట్ని దాటొచ్చేశాం, నికువా గ్యాంగ్ పని అయిపోయింది. దాన్ని గురించి ఇక ఆలోచించవలసిన అవసరం లేదు, మనమిచ్చిన మాట పూర్తయిపోయింది అన్నాడు పడక దగ్గర కింద కూర్చొని ఉన్న గంగారాం. మన దారిని మనం వెళ్ళిపోవచ్చు కదా, ఖత్రి దాకా పోయి అక్కడ రైలు ఎక్కేద్దాం, ట్రికు దగ్గర బోర్డర్స్ దాటేద్దాం ఉత్సాహంగా అన్నాడు చెప్పి. సైరాబేబీ జనానికిచ్చిన మాటను నిలబెట్టుకున్నాం, బాగానే ఉంది. మరి అబూబకర్ సంగతేంటి? వాడు ఇనిన్హు నగరంలో గొడవ మొదలు పెట్టబోతున్నాడని కదా నికువా నాయకుడి మాట. ఈ మేడ యజమాని మనను మడతపెట్టే ప్రయత్నానికి అబూబకర్కి ఏదో సంబంధముందన్నా కనిపిస్తోంది అన్నాడు షాడో. షాడో కూర్చుని ఉన్న పడకకు దూరంగా ఆ గది గుమ్మం దగ్గర చిన్న చెక్కబల్ల మీద కూర్చుని ఉన్న సైరాబేబీ వెంటనే చెవులు రిక్కించింది. మేడ యజమాని మీద చాలా పెద్ద ఆరోపణ చేశాడు తల పొగరు మనిషి. అంతకుముందు అతని జోలికి పోకూడదని తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి అప్పటికప్పుడు అతని మీదకి పోవటం జరుగుతుందని ఆమె కనిపించింది. ఆ విషయాలన్నింటినీ తన కుల పెద్దలకు తెలియజేయటం మంచిదని కూడా తోచింది. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఆమె మనస్సులో మెదులుతున్న ఆలోచనలను చాలా తేలికగా పసిగట్టేసినట్టున్నాడా పొట్టి మనిషి. నవ్వి తల అడ్డం తిప్పాడు. వద్దు బేబీ, అబూబకర్ ఇన్వాల్వ్మెంట్ను గురించి మనకు పూర్తిగా తెలియకుండా హడావిడి పడటం మంచిది కాదు ఆమెకు చెప్పాడు. తన మనసులోని మాటలు మనస్సులో ఉండగానే అద్దంలో చూసినట్టు మాట్లాడుతున్న అతనికి మంత్రతంత్రాలేమైనా వచ్చేమోనన్న అనుమానం వెంటనే కలిగింది సైరాబేబీకి. అతనికి సమీపంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చేసింది అప్పటికప్పుడు. నువ్వు చెట్ల కిందకి పోయి మీ కుల పెద్దలను ఒక కంట కనిపెట్టుకోవాలి, తెల్లవారే వరకు మన జాగ్రత్తల్లో మనముండాలి అన్నాడు గంగారాం. సమాధానం ఇవ్వటానికి ఒక్క క్షణం కూడా తడుముకోలేదు సైరాబేబీ. ఈ తలపొగరు మనిషిని వదిలి నేను దూరంగా పోవటం జరగదు, మా ముసలాళ్ళొద్దని చెప్పలేదు, చెప్పేదాకా అవతలికి పోయే ప్రసక్తే లేదు ఖరాఖండిగా చెప్పేసింది. సిగరెట్ చివరి వరకు వచ్చేసిన తర్వాత ఆర్పి అవతల పడేశాడు షాడో. వెనక్కి వాలి పడక మీద పడుకున్నాడు. కూర్చున్న చోటి నుంచి పైకి లేచాడు గంగారాం. చెబ్బీతో సహా ఆ గది బయటకు వచ్చేశాడు. గది తలుపుల్ని దగ్గరికి వేయబోతుండగా అడ్డుకుంది సైరాబేబీ. నేనిక్కడే ఉంటాను, మీరు వెళ్ళి మీకు ఏర్పాటు చేసిన గదుల్లో నిద్రపోండి అందామె. అప్పుడామె అలా ఖచ్చితమైన కంఠంతో చెప్పినప్పుడు చేయి చాచి ఆమెకు చూపించాడు గంగారాం ఆ గది చివరి భాగంలో గోడకున్న రెండు చిన్న చిన్న కలుగుల్ని. అరచేయి వెడల్పున్నాయవి, ఫ్లోరింగ్కి మూడంగుళాల ఎత్తులో ఉన్నాయి. అడవి ప్రదేశం కదా, ఎలుకలు అధికంగా తిరుగుతూ ఉంటాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని పూర్తిగా తొలగించడం చాలా కష్టం. అంతవరకు తను వాటిని గమనించలేకపోయినందుకు సిగ్గుపడుతూ చెప్పిందామే, ఎలుకలు చేసినవే అయితే అంచులు కొంచెం రఫ్గా ఉంటాయి, ఇవి చాలా నైస్గా కనిపిస్తున్నాయి, ఒక కన్ను వాటిమీద వేసుంచు చెప్పాడు గంగారాం. చెప్పి భుజం మీద చెయ్యి వేసి ఆ గది పక్కనే ఉన్న ఇంకో గదిలోకి వెళ్ళిపోయాడు. పగలంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి ఉండటం వలన సైరాబేబీని ఆవరించుకుని ఉంది తీవ్రమైన అలసట. ఆమెకు తెలియకుండానే మూతలు పడటం మొదలుపెట్టాయి కళ్ళు. షాడో పడుకున్న పడకకు దగ్గర్లోనే ఉంది ఒక పెద్ద మట్టి పాత్ర. దాహం తీర్చుకునేందుకు నీటితో నింపబడి ఉంది అది. ఆ గదిలోకి అడుగు పెట్టిన తరువాత తలపొగరు మనిషిగాని పొట్టి మనిషిగాని అపరభీముడి వంటి వారి సహచరుడు కాని పొరపాటును కూడా ఆ పాత్ర మీద చెయ్యి వెయ్యలేదనే విషయం వెంటనే గుర్తుకు వచ్చిందామెకు. ఆ నీటిని ముఖం మీద జల్లుకొని ముంచుకొస్తున్న నిద్రను దూరం చేసుకోవాలన్న కోరికను అణిచేసుకుని కళ్లను నులుముకుంది. తిరిగి గది ద్వారబంధానికి ఆనుకుని నిలబడుతూ ఉండగా పొట్టి మనిషి చూపించిన కలుగుల్లో నుంచి తలలు బయట పెడుతున్న రెండు జీవాలు ఆమె దృష్టి పథంలోకి వచ్చాయి. చిటికి వేస్తే చాలు, 5-6 అడుగుల ఎత్తుకు పడగను లేపి భయంకరమైన విషాన్ని విరజిమ్మే పొడల పాములవి. త్రాచుపాములు, కింగ్ కోబ్రాలు మాత్రమే పడగల్ని కలిగి ఉంటాయి. అవి మాత్రమే తలల్ని చాలా ఎత్తుకు లేపగలుగుతాయి. ఖత్రి ఫారెస్ట్లో కనిపించే పొడల పాములు తమకు పడగలు లేకపోయినా త్రాచుల మాదిరిగానే ఎత్తి ఎదుట ఉన్న శత్రువుల మీదికి ఎగిరి దూకుతాయి. ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయవి. కదలికల్లో కూడా కంటికి కనిపించనంత వేగముంటుంది. పాదరసం మాదిరి జర్రున జారి కలుగుల్లో నుంచి పూర్తిగా బయటకొచ్చేశాయవి. గురివింద గింజల వంటి కళ్లతో ఒక పక్కగా ఉన్న పడకను, దానిమీద మనిషిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాయి. తడి ఆరిపోయినట్లు తయారైన గొంతును తడుముకోవటానికి కూడా భయపడింది గుమ్మంలో ఉన్న సైరాబేబీ. ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తున్న ఆ విషపు జీవులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఊహించటం చాలా కష్టం. అనవసరమైన కదలికల్ని చూసి అవి వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోవచ్చు, లేదా ఆగ్రహించి తమ సత్తాను ప్రదర్శించవచ్చు. నుదుటి మీద ప్రత్యక్షమైన స్వేద బిందువులు కళ్లల్లోకి జారుతున్నా లెక్క చేయకుండా నెమ్మదిగా, అతి నెమ్మదిగా తన కుడి చేతిని కిందకు దించి నడుం వెనుక భాగంలో వేలాడుతున్న జానెడు పొడుగు బాకును పట్టుకుందామే. పడక మీది తలపొగరి మనిషి వైపే చూస్తున్న ఒక పాము చటుక్కున తల తిప్పింది. దాని కదలికలు ఎంత వేగంగా ఉంటాయో అంతే వేగంగా విసిరేసింది సైరాబేబీ తను పట్టుకున్న పిడిబాకును. గదిలో ఒక మూలగా వెలుగుతున్న చమురు దీపపు వెలుగుపడి మిలమిల మెరుస్తూ పోయింది ఆ బాకు. తలను పక్కకు తిప్పిన పాము మెడకు తగిలి చిటికలో 2 ముక్కలు చేసేయాలది ఆమె అంచనా ప్రకారం. దారుణంగా తప్పిపోయిందది. పాము పక్కనుంచి పోయి గోడ దగ్గర పడిపోయింది. ఖత్రి ప్యాసింజర్ మాదిరి దారుణమైన శబ్దం చేసిందా విషపు జీవం. చర్రుమంటూ పైకి లేచింది. ఆ తర్వాత జరిగేదేమిటో తెలుసు సైరాబేబీకి. తనకు తెలియకుండానే ఎగిరి పక్కకు దూకింది. పిచికారీతో వెదజల్లినట్టు పాము నోటిలో నుంచి బయటకు దూసుకొచ్చింది విషం. అంతకు ముందు వరకు ఆమె నిలబడిన ప్రదేశంలో పడింది. కంటికి తగిలితే కనుచూపు మటుమాయమైపోతుంది. చర్మం మీద పడితే దారుణమైన చర్మవ్యాధి వచ్చినట్లు తయారవుతుంది చర్మం. ఒంటి మీద ఉండే ఏదైనా గాయం మీద పడితే క్షణాల మీద రక్తంలో ప్రవేశించి ప్రాణాలను బలితీసేసుకుంటుంది. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ ఆ పాముల జోలికి పోరు. అవి కనిపిస్తే అప్పటికప్పుడు ఆ ప్రదేశానికి దూరంగా వెళ్లిపోతారు. తగుదునమ్మా అంటూ రెచ్చగొట్టింది తను. తలపొగరు మనిషికి తీవ్రమైన ప్రమాదాన్ని చేతులారా తెచ్చిపెట్టింది. తను వెదజల్లిన విషం దెబ్బకు గుమ్మం దగ్గర ఉన్న మనిషి తల్లక్రిందులై పోలేదని అర్థమైంది కాబోలు. జర్రు జర్రున గుమ్మం దగ్గరికి జారటం మొదలుపెట్టిందా పాము. తమకు కేటాయించబడిన గదికి 4 అడుగుల దూరంలో సైరాబేబీకి కనిపించింది చిన్న చెక్కబల్ల. ఒక్క గంతులో దాని దగ్గరికి పోయి చేతుల్లోకి తీసుకుందామే.
వేగంగా వెనక్కి వచ్చి పడకకు దగ్గరలో తలల్నెత్తిన దుష్టజీవాల మీదకి విసిరేయాలని ఆమె ఉద్దేశం. గుమ్మం దగ్గరికి వచ్చిన వెంటనే గుబ్బిల్లుమన్నాయి ఆమె గుండెలు. దూరంగా ఉండవలసిన ఆ పాము జరిగి జరిగి సరిగ్గా గుమ్మం దగ్గరికే వచ్చేసింది. జానడు వెడల్పున తెరుచుకుంది దాని నోరు. ట్రికోసిటీ వాటర్ ట్యాప్లో నుంచి వేగంగా వచ్చే నీటిధార మాదిరి దూసుకొచ్చేస్తుంది విషం. ఇంకోసారి రాతిబొమ్మ మాదిరి బిగుసుకుపోయింది సైరా బేబీ. తనకు భూమి మీద నూకలు చెల్లిపోయాయన్న విషయం స్పష్టంగా తెలిసి రావటంతో వివరణమైంది ముఖం. రెండు పాములున్నప్పుడు మనం కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాటిని ఎదిరించాలి. మన దగ్గర ఒకే ఆయుధం ఉన్నప్పుడు అస్సలు వాటి జోలికే పోకూడదు. ఆమె వెనుక నుంచి వచ్చింది గంగారాం కంఠం. చేపల్ని పట్టే వల మాదిరి వెడల్పుగా ఉంది అతను తన గదిలో నుంచి తీసుకువచ్చిన దుప్పటి. నోటిని తెరిచి విషాన్ని వెదజల్లబోతున్న పాము మీద వల మాదిరిగానే పడింది. ఆ దృశ్యాన్ని చూసి పడక దగ్గరే ఉన్న రెండవ పాము ఆగ్రహంతో రగులుకుపోకముందే మెరుపులాగా కదిలింది గాఢ నిద్రలో ఉంటాడని అనుకున్న తలపొగరు మనిషి చేయి. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని పసికట్టి ఆ పాము తలను కిందకు దించుకోకముందే దాని తలకు జానెడు దూరంలో ఒడిసి పట్టేసుకుంది. గిలగిలా కొట్టుకుంటుందా పాము. తోకతో అతని చేతిని దబదబా తట్టి భయపెట్టడానికి ప్రయత్నించింది. నేలకేసి కొట్టే గురు, గులాబీ పువ్వును పట్టుకున్నట్టు సున్నితంగా పట్టుకుని వింత చూడకు. దుప్పటి కింద గిలగిల్లాడుతున్న మొదటి పాము మీద తన పాదాన్ని పెట్టి అదుముతూ హెచ్చరించాడు గంగారాం. పిచ్చిముఖాలు గంగు, మన గురించి తెలియకపోవటం వలన వచ్చాయి. తెలుసుంటే పొరపాటును కూడా రిస్క్ తీసుకొని ఉండేవి కావు. తన బాణాకర్రను భుజం మీద వేసుకుని గంగారాం వెనకే ప్రత్యక్షమైన చెబ్బి అన్నాడు సానుభూతిగా. తను తీసుకువచ్చిన చెక్కబల్లను గుండెలకు ఆనించుకుని శిలా విగ్రహం మాదిరి నిలుచుండిపోయిన సైరాబేబీకి తన చెవుల్ని తనే నమ్మబుద్ధి కాలేదు. 10 క్షణాల క్రితం భయంకరమైన పరిస్థితిని సృష్టించబోయిన ఆ విషపు జీవులు వానపాముల మాదిరి విలవిల్లాడిపోతున్నాయి. దారుణమైన ప్రమాదం నుంచి బయటపడగలిగినందుకు తేలిగ్గా నిట్టూర్చి ముఖాల మీద ప్రత్యక్షమైన చెమట బిందువుల్ని చొక్కా చేతులకు అద్దుకుంటూ ఉండవలసిన పర్సనాలిటీలు అటువంటి పనుల్ని ప్రతిరోజూ చేస్తూ ఉండేవాళ్ల మాదిరి చాలా తేలిగ్గా మాట్లాడుకుంటున్నారు. నువ్వు అదే పనిగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అజాగ్రత్తగా ఉంటే ఇవి నువ్వనుకుంటున్నట్టు ఖచ్చితంగా మనల్ని దెబ్బకొట్టేసుండేవి అంటూ దుప్పటి కింద ఉన్న జీవాన్ని ఆ దుప్పట్లోనే మూట కట్టేశాడు గంగారాం. ఏం చేద్దాం షాడో సార్? తీసుకుపోయి ఈ మేడ యజమాని గదిలో పడేసి రమ్మంటారా? షాడో చేతిలో ఉన్న పామును తనందుకొని ఆ దుప్పట్లోనే బంధిస్తూ అడిగాడు చెబ్బి. మనం ఆరగించే ఆహారంలో విషాలని కలపటం చాలా పాతబడిపోయిన పద్ధతి అనుకున్నాం ఇందాక. నిద్రిస్తున్న వారి మీదకి పాముల్ని తేళ్లను వదలటం కూడా పాతదే. ఎందుకిలా? బొమ్మలా నిలబడి ఉన్న సైరాబేబీని అడిగాడు షాడో. ఆ మాటలతో తన అయోమయ స్థితిలో నుంచి బయటపడిందామె. నాగరికతకు దూరంగా ఉంటున్న ప్రదేశం ఇన్నిన్వు. ఆలోచనలు కూడా దూరంగానే ఉంటాయి ఇప్పటి కాలానికి. చేతుల్లో ఉన్న చెక్కబల్లను అవతల పెడుతూ చెప్పింది. అబూబకర్ గాడు అడుగు పెడితే అంతా సర్వనాశనమైపోతుంది గురు. అమాయకులందరూ ఆరితేరిన మోసగాళ్లుగా మారిపోతారు అన్నాడు గంగారాం. తెలివి తక్కువవాడు కాదు అబూబకర్. వాడి మనస్సులో ఏదో పెద్ద పథకమే ఉంది. అదేమిటో తెలుసుకోలేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకేయలేం. రోజుకు 2 సార్లు ఇలా పాములతో బల్లులతో తలపట్లు పడుతూ ఉండవలసిందే సాలోచనగా అన్నాడు షాడో. వాడి ఉద్దేశం కూడా అదే అయ్యుంటుంది గురు. మనల్ని తీకమక్క పెట్టి తప్పటడుగులు వేయించటం కోసమే ఇటువంటి పాత పద్ధతుల్ని ప్రయోగిస్తున్నాడు అన్నాడు గంగారాం. వీటిని ఏం చేయమంటారో చెప్పకుండా ఏంటేంటో మాట్లాడేస్తున్నారు. ఎక్కడ పడేయాలి వీటిని? విసుగు నిండిన కంఠంతో అడిగాడు చెప్పి. అతి ముఖ్యమైన సంభాషణను కాలక్షేపం కోసం మాట్లాడుకుంటున్న మాటలుగా భావిస్తున్న చెబ్బీ వైపు ఉరిమి చూడబోయింది సైరాబేబీ. చిన్నపిల్లాడి మాదిరి కల్మషం లేని నవ్వొకటి నవ్వేశాడతను. మా షాడో సాబ్ నోటి వెంట చిన్న చిన్న మాటలు తప్ప పెద్ద పెద్ద డైలాగులు పొరపాటును కూడా బయటకి రావు. వచ్చాయంటే ఎవడికో గట్టిగా మూడిపోయినట్టే అంటూ పాములున్న దుప్పటి మూటను తన బాణాకర్ర మొనకు తగిలించుకుని మేడ కింది భాగంలోకి బయలుదేరాడు. అయ్యయ్యో,
మళ్లీ మేడ యజమాని దగ్గరికే పోతున్నాడు ఆందోళనగా అంటూ అతని వెనకే పరిగెత్తబోయి తనకు అప్పగించబడిన పని గుర్తుకొచ్చింది కాబోలు. గది ముందే ఆగిపోయింది సైరాబేబీ. అమాయకుడి మాదిరి కనిపిస్తాడు గాని గుండెలు తీసిన బంటు మా చెబ్బీగాడు. నువ్వు అనవసరంగా హైరాన పడకు, వాడు ఈ మేడ యజమాన్ని ఏం చెయ్యడు, నవ్వుతూ చెప్పాడు గంగారాం. తూర్పు దిక్కు తెల్లబడబోతున్న సమయంలో మూటల్ని ముల్లెల్ని కంబళ్ల వంటి దుప్పట్లలో చుట్టిన తమ ఆయుధాల్ని తీసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు కొడుగు జాతి జనం అందరూ. అప్పటికప్పుడు చితుకుల మంటల మీద కాల్చిన రొట్టెల్ని ముందుగా పిల్లలకు వృద్ధులకు తినిపించిన తరువాత యువకులను పెద్దవాళ్లను వరుసల్లో కూర్చోబెట్టారు కుల పెద్దలు. చాలా కాలమైంది మనం ఎన్నెన్నో నగరంలో అడుగుపెట్టి. మనుషుల్లో చెప్పుకోదగిన మార్పులు కనిపించకపోయినా మనస్తత్వాల్లో మాత్రం తేడాలొచ్చి ఉండొచ్చు. కళ్ళు తెరుచుకొని అందర్నీ అతి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనం అసమర్థులం అనే నిందను భరించవలసి ఉంటుంది. సుదీర్ఘమైన ఉపన్యాసమిచ్చాడు కుల పెద్దల్లో అతిపెద్ద వృద్ధుడు. మన అతిథులు మేడలో నుంచి ఇంకా బయటకు రాలేదు. కొత్త ప్రదేశం కావటం వల్ల రాత్రి నిద్రలు సరిగ్గా పోయుండరు అన్నాడొక యువకుడు. అదిగో వచ్చేస్తున్నారు అన్నాడు మరో యువకుడు. ఒకరి వెనుక ఒకరుగా వస్తున్న తమ అతిథులను చూసి తృప్తిగా తలలు ఊపారు మిగిలిన వారందరూ. పెద్దయ్యా ఆకలి, కళ్ళు గిర్రున తిరిగిపోతున్నాయి అంటూ కులవృద్ధుడి దగ్గరికి వచ్చి నిలబడింది సైరాబేబీ. అదేమిటి, చేతి నిండుగా నాణాలనిచ్చి పంపాను కదా, వసతితో పాటుగా ఆహారాన్ని కూడా అందచేయాలి కదా, ఆశ్చర్యంగా అడిగాడతను. తాము మేడలో అడుగుపెట్టిన క్షణం నుంచి అప్పటి వరకు జరిగిన విశేషాల్ని వివరంగా చెప్పటానికి సిద్ధపడింది సైరాబేబీ. అదే సమయంలో వినిపించాయి మేడలో నుంచి పెద్ద పెద్ద అరుపులు. దెయ్యమో భూతమో తన వెంటపడి తరుముతున్నట్టు గంతులు వేస్తూ బయటకు పరిగెత్తుకొచ్చాడు మేడ యజమాని. పాములు, పొడల పాములు నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేశాయి, విపరీతమైన భయంతో ఉణికిపోతూ చెప్పాడు కొడుకు నాయకుడికి. చట్మని తల తిప్పి అమాయకంగా నిలబడి ఉన్న చెబ్బీ వైపు చూసింది సైరాబేబీ. ఏం చేశావు బే చెబ్బీగాడా, ఎక్కడ పారేశావు వాటిని, చిన్న కంఠంతో అతన్ని అడిగాడు గంగారాం. ముఖమంతా నోరు చేసుకుని పెద్దగా నవ్వాడు చెబ్బి. మూటను తీసుకుపోయి వాడి బాత్రూంలో పడేశాను, తలుపులు తెరిచిన వెంటనే మూట ముడి వదులై అవి బయటకొచ్చేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాను అన్నాడు చెబ్బి. విపరీతమైన భయంతో ఉణికిపోతున్న మేడ యజమాని భుజం తట్టి ధైర్యం చెబుతూ తమ కుర్రవాళ్ల వైపు చూశాడు కొడుకు కుల పెద్ద. పొడవాటి బరిసెలు రెండింటిని తీసుకుని మేడలోకి బయలుదేరారు వారిలో ఇద్దరు. మీరు శ్రమ పడవలసిన అవసరం లేదు, అవి బయటకు వచ్చేశాయి, అటు చూడండి అంటూ మేడ ముఖద్వారం పక్కనే ఉన్న చిన్న అరుగువైపు చేయి చూపించాడు గంగారాం. మెలికలు తిరుగుతూ మహావేగంగా ఆ అరుగు పక్కనుంచి అడవిలోకి పారిపోతూ కనిపించాయి పాములు రెండు. నరమానవులెవరికీ కనిపించకూడదని కోరుకుంటూ ఉంటాయటవి, తమ దృష్టి నరుల మీద పడకూడదని కూడా ప్రార్థిస్తాయట, ఎందుకొచ్చాయో ఇక్కడికి ఆశ్చర్యంగా కామెంట్ చేశాడు కొడుకు కుల పెద్ద. మనుషుల్ని చూసి చాలా కాలం అయ్యుంటుంది, ఒకసారి వచ్చి చూస్తే ఒక పని అయిపోతుందని భావించుంటాయి, మేడ యజమాని మీద ప్రేమ పుట్టి బాత్రూంలో మగాం పెట్టుంటాయి అన్నాడు చెబ్బి. వాటిని తను ఎక్కడ చూశాడో ఎవరికీ చెప్పలేదు మేడ యజమాని. ఆరడుగులకు పైగా అపర భీముడి మాదిరిగా ఉండే ఆ మనిషికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు అతనికి. తలుంచుకుని కనుచివర్ల నుంచి చూశాడు అతని వంక తీక్షణంగా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని చెప్పారు మా వాళ్ళు, చెప్పి ఉండకపోతే వాటిని నీ పడక మీద పడేసి ఉండేవాడిని. నీలాంటి చెంచాల్ని చూసి చూసి బొబ్బెలుగట్టింది నా తలకాయ, నువ్వెంత నీ బతుకెంత. ముఖం మీది నవ్వు మాసిపోకుండా ముఖ కవళికలు కొంచెంగా మారకుండా చాలా సీరియస్గా చెప్పాడు అతనికి చెబ్బి. రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది మేడ యజమాని వదనం. నుదుటి మీద అంత చల్లని వేళలో కూడా అదే పనిగా ప్రత్యక్షమవుతున్న చెమట బిందువుల్ని అరచేత్తో అద్దుకుంటూ మేడలోకి వెళ్లిపోయాడు. అంతకుముందే సేకరించుకు వచ్చిన అడవి ఆకుల్లో వేడివేడి రొట్టెల్ని పెట్టి
మేడలో నుంచి వచ్చిన వారందరికీ అందించారు కొడుకు స్త్రీలు. ఈసరికి 3 మైళ్ల దూరం వెళ్లిపోయి ఉండవలసిన వాళ్ళం, త్వరగా అరగించి ప్రయాణానికి సిద్ధం కండి, చీకటి పడిపోతుంది మనం ఇన్నిన్వో చేరుకునేసరికి అని హెచ్చరించాడు కొడుకు వృద్ధుడు. మేడం, కార్ రెడీ, మీదే ఆలస్యం. ఉదయం 8 గంటల సమయంలో బిందు దగ్గరికి వచ్చి చిన్న కంఠంతో రిపోర్ట్ చేశాడు ఒక సెక్యూరిటీ గార్డ్. ఢిల్లీ నగరానికి దూరంగా చిన్న కొండగుట్ట మీద ఉంటుంది షాడో నివసించే మోడర్న్ భవంతి. అరడజను మంది సిఐబి సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తూ ఉంటారు మెయిన్ గేట్ దగ్గర. మరో అరడజను మంది వెనుక భాగంలో అలర్ట్గా ఉంటారు. చీమ చిటుక్కుమన్నా తమ ఆయుధాలను అటుకేసి తిప్పి కాల్పులు మొదలు పెడతారు అప్పటికప్పుడు. అన్ని ఏర్పాట్లు అవసరం లేదని బిందు ఎంతగా చెప్పినా వినిపించుకోరు కులకర్ణి గారు. ఆమె అబ్జెక్ట్ చేసినప్పుడల్లా మరో 2 గార్డుల్ని అదనంగా అక్కడికి పంపిస్తూ ఉంటారు. లేకలేక కలిగిన తమ ఏకైక సంతానం మాస్టర్ షాడోకి మంచి మంచి డ్రెస్లు, ఆట బొమ్మలు పర్చేస్ చేయటం కోసం సిటీలోని చిన్నపిల్లల మార్కెట్కి వెళ్లాలని నిర్ణయించుకుంది బిందు. ఆ రోజు తాము ఉపయోగించే పాతకాలపు జాగ్వార్ స్పోర్ట్స్ కారుని సిద్ధం చేయమని మెయిన్ డోర్ దగ్గర ఉన్న గార్డ్కు చెప్పింది. పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు విపరీతమైన పవర్తో పెటపెటలాడుతున్న అరబ్బీ గుర్రం మాదిరి నిగనిగా మెరుస్తూ పోర్టికోలో నిలబెట్టబడింది జాగ్వార్. తన ఎదుట ఉన్న టీపాయ్ మీది హ్యాండ్ బ్యాగ్ని అందుకోవటానికి చేతిని జాచిందామె. అంతకుముందే తను తాగి అక్కడ పెట్టిన టీ కప్పు తగిలింది చేతికి, హ్యాండ్ బ్యాగ్ మాత్రం కనిపించలేదు. జైమీ, ఓయ్ జైమీ అని బిగ్గరగా పిలుస్తూ సోఫాలో నుంచి లేచింది. 33 సంవత్సరాలుంటాయి ఆ భవనంలో పనిచేస్తూ ఉండే జైమీకి. కిచెన్లోనే కాదు, అక్కడున్న వారందరికీ అవసరమైన పనులు చేస్తూ ఉండటం ఆమె డ్యూటీ. తడి చేతులను చిన్న టవల్కి తుడుచుకుంటూ పక్క గదిలో నుంచి పరుగు పరుగున వచ్చి అటెన్షన్లో నిలబడిందిప్పుడు. నా బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను చెప్పింది బిందు. తడుముకోకుండా ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగల టాలెంట్ జైమీది. ఆ భవనంలోని ఫర్నిచర్ దగ్గర నుంచి ఏ వస్తువు ఎక్కడుంటుందో ఆమెకు తెలుసు. అడిగిన వెంటనే జవాబు చెప్పటాన్ని మర్చిపోయినట్టు తలను వంచేసుకుందిప్పుడు. మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేంటి, ఏమైపోయిందది విసురుగా అడగబోయి అర్ధాంతరంగా ఆ మాటలను మింగేసింది బిందు. వాడు ఆ బడుద్దై చేతులు పడ్డాయే దానిమీద అడిగింది బిందు. అరక్షణం తరువాత అటూ ఇటూ కాని విధంగా తల ఊపింది జైమీ. బడుద్దాయి అంటే మాస్టర్ షాడోని పిలిచే పద్ధతి. చిరాకు అధికమైపోయినప్పుడల్లా ఇంకా చిత్ర విచిత్రమైన పేర్లతో పిలుస్తూ ఉంటుంది బిందు. ఏడివాడు ఎక్కడా అని అడుగుతూ చుట్టూ చూసింది ఇప్పుడు. నడక సరిగ్గా రాలేదా బుడతడికి, మాటలు కూడా రాలేదు. ఉన్న చోట ఉండకుండా, నిలబడిన చోట కూర్చోకుండా భవనంలో ప్రతి గదికి పోవటం, భవనం చుట్టూ ఉన్న తోటలో చక్కర్లు కొట్టటం అలవాటతనికి. అవన్నీ కాకుండా ఇంకో అతిపెద్ద అలవాటుందతనికి. ఆ మాట మనసులో మెదిలేసరికి చీమలు పాకిన సెన్సేషన్ కలిగిందామెకు తన శరీరం మీద. ఊరికి దూరంగా ఒంటరిగా విపరీతమైన సెక్యూరిటీ మధ్యలో ఉండే ఆ బిల్డింగ్ దగ్గరికి పోతే అక్కడి గార్డులు మెడపట్టుకుని అవతలికి నెట్టేస్తారన్న విషయం తెలిసి కూడా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా వస్తుంది ఒక బిచ్చగత్తె. మెయిన్ గేటుకు దూరంగా నిలబడి కంచుగంట వంటి కంఠంతో పాటలు పాడటం మొదలు పెడుతుంది. ఎంత గాఢమైన నిద్రలో ఉన్నా ఎవరో భుజం మీద తట్టినట్లు లేచేస్తాడు మాస్టర్ షాడో. వేగంగా నడవటం కుదరకపోతే పాక్కుంటూ దేక్కుంటూ అయినా సరే వెళ్లిపోతాడు గేటు దగ్గరికి. బిచ్చగత్తె వచ్చే రోజు అదేనని మర్చిపోయినందుకు తన మతిమరుపుతనాన్ని నిందించుకుంటూ వడివడి అడుగులతో గేటు దగ్గరికి పోయింది బిందు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసేసరికి దూరంలోనే ఆగిపోయాయి ఆమె పాదాలు. కటిక నేల మీద బుద్ధిమంతుడి మాదిరి బాసిపట్టు వేసుకుని కూర్చున్నాడు మాస్టర్ షాడో. గేటుకు వెలుపల ఒక అడుగు దూరంలో తన భుజానికి వ్రేలాడే జోలెను తీసి పక్కన పెట్టి తను కూడా అతని మాదిరిగానే కూర్చుని శ్రావ్యమైన కంఠంతో ఒక పాటను పాడుతోంది బిచ్చగత్తె.
లక్ష్మణుడు నిదురించే, నాగుళ్ళు నిదురించే, భరత శత్రుఘ్నులిద్దరూ పవళించినారురా. ఆటపాటలతో అలసి సొలసిన వారు అందరూ నిదురించి అర్ధజామైపోయే కౌసల్యరాముడా, నను కన్నవాడా, నీకేల రాదు ఆ నిదుర ఇనకులోత్తముడా. పెద్ద పెద్ద కనులతో నవ్వుతూ చూసేవు, చిట్టి చిట్టి చేతులను చిత్రముగా తిప్పేవు. అవని భారము తీర్చ అవతరించినవాడా, ఇది కాదు సమయము ఇక నిదురపోరా. రామలాలి మేఘ శ్యామలాలి, తామరసనైన దశరథ తనయాలాలి. ఆర్ద్రమైపోయింది బిందు తల్లి మనసు. చప్పట్లు కొట్టి ఆ బిచ్చగత్తెను మెచ్చుకోవాలన్న కోరిక ఆమెకు కలిగింది. అయితే ఆమె కంటే 6 అడుగులు ముందే ఉన్నాడు మాస్టర్ షాడో. తన చిన్న చేతులు ఎర్రగా కందిపోయేటట్లు గట్టిగా కొట్టాడు చప్పట్లు. వద్దు చిన్న గురువుగారు, అమ్మకు చెప్పకుండా ఏమీ చెయ్యొద్దు, ఆగండి అని అక్కడి సెక్యూరిటీ గార్డులు వారిస్తున్నా వినిపించుకోకుండా తను తీసుకువచ్చిన తల్లి హ్యాండ్ బ్యాగ్ని ఓపెన్ చేశాడు. తను పర్చేస్ చేయాలని అనుకున్న డ్రెస్సులు, ఆటబొమ్మల కోసం 4 కరెన్సీ కట్టల్ని బ్యాగ్లో పెట్టుకుంది బిందు. ఆ 4 ప్యాకెట్స్ని తీసి బిచ్చగత్తి ఒళ్ళో పడేటట్లు విసిరేశాడు ఆ బుడతడు. తన వచ్చిరాని భాషలో అని మెచ్చుకున్నాడు. విపరీతమైన సంతోషంతో మాటలు తడబడుతుండగా రకరకాల ఆశీర్వాదాల్ని గుప్పిస్తూ ఆ కరెన్సీ ప్యాకెట్లను తన జోలిలో దాచుకుంటున్న బిచ్చగత్తె దగ్గరికి జంప్ చేశారు సెక్యూరిటీ గార్డ్లు. వద్దు, వచ్చేయండి వెనక్కి, ఏం చేయకండి, బిక్కరుగా కమాండ్ చేసి వారిని ఆపటానికి ప్రయత్నించింది బిందు. అప్పటికే స్టార్ట్ అయిపోయింది ఆమెకు బాగా తెలిసిన యాక్షన్. తను చెయ్యదలుచుకున్న పనికి ఎవరైనా అడ్డుపడితే అప్పటికప్పుడొచ్చేస్తుంది మాస్టర్ షాడోకి విపరీతమైన కోపం. అని పిచ్చి పట్టినవాడిలా అరుస్తాడు. చేతికేది దొరికితే దాన్ని పట్టుకుని విసిరి కొడతాడు. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇప్పుడు అతని చేతుల్లో. ముఖమంతా ఎర్రబడిపోతుండగా దాన్ని ఒక గార్డు మీదకి విసిరేశాడు. అక్కడితో ఆగలేదు, మరో వస్తువేదైనా దొరుకుతుందేమోనని చుట్టూ చూశాడు. సారీ సారీ చిన్న గురువుగారు, తప్పైపోయింది, ఈ ఒక్కసారికి వదిలేయండి. బిచ్చగత్తె జోలెలో ఉన్న కరెన్సీ ప్యాకెట్లను బయటకు తీసే ఆలోచనను వదిలేసి వెనక్కి జరుగుతూ అన్నాడు ఒక గార్డు. చిన్నపాటి ఇసుక రేణువు కూడా కనిపించని విధంగా నీట్గా మెయింటైన్ చేయబడుతుంది మెయిన్ గేట్ దగ్గరున్న ప్రదేశమంతా. తనకవసరమైన ఆయుధమేది కనిపించకపోవటంతో చిరతగండు మాదిరిగా ఎగబడ్డాడు దగ్గరలో ఉన్న గార్డు మీదకి. చిన్న చిన్న పిడికిళ్లతో అతన్ని కొట్టటానికి చూశాడు. వేగంగా వచ్చి అతన్ని తన చేతుల్లోకి తీసేసుకుంది బిందు. నువ్వెళ్ళిపో, పో అని బిచ్చగత్తెకు చెప్పింది. గార్డ్ల ప్రవర్తనను చూసి బిక్కముఖం పెట్టిన బిచ్చగత్తె ముఖం వికసించింది. 1000 ఏళ్ళు వర్ధిల్లండి చిన్నదొరగారు, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, సిరి సంపదలు మీ సొంతమవుతాయి, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది మీ ఇల్లు. జోలిని భుజానికి తగిలించుకుని చేతులెత్తి ఆశీర్వదిస్తూ పెద్ద పెద్ద అడుగులతో దూరంగా వెళ్లిపోయింది. తాచుపామ పిల్ల బుసుకొట్టినట్టు చిన్న చిన్న శబ్దాలు చేస్తూ తల్లి చేతుల్లో నుంచి జారిపోవటానికి ప్రయత్నించాడు మాస్టర్ షాడో. నీ గౌరవానికి ఇప్పుడు నష్టం ఏమీ జరగలేదు, నీ ప్రెస్టేజీకి భంగం వాటిల్లలేదు. పిచ్చి వేషాలు మానకపోతే పిర్రలు పగిలిపోతాయి, కనులు చిట్లిస్తూ చెప్పింది బిందు కొంచెం వల్గర్గానే. గిలగిలా కొట్టుకోవటం మానేశాడు మాస్టర్ షాడో. ఇక్కడికి దగ్గర్లోనే స్లమ్ ఏరియాలో ఉంటుందామే, మేం వెళ్లి రికవర్ చేసి తీసుకొస్తాం, ఆమెకు మాత్రమే వినబడేటట్లు అన్నాడు ఒక గార్డ్. తల అడ్డం తిప్పింది బిందు. ఫర్గెట్ ఇట్, తన గొంతు బాగుంది, పాట బాగుంది, ఈ బడుద్దై చేసిన పని ఇంకా బాగుంది, నాకు నచ్చింది అంటూ బంగ్లాను అప్రోచ్ అయ్యే రోడ్డు కేసి చూసింది. ఆ బంగ్లా కట్టబడి ఉన్న కొండగుట్ట కింద చిన్న అవుట్పోస్ట్ వంటి కట్టడం ఉంటుంది. రౌండ్ ది క్లాక్ అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటారు మరో 2 గార్డ్లు. ఇప్పుడు వారి దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గరికి వినవచ్చింది సన్నపాటి విజిల్ వంటి శబ్దం. ఇది వెహికల్ వస్తుంది మేడం, మీరు లోపలికి వెళ్ళిపోండి అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా తమ వెపన్స్ని రెడీగా పట్టుకున్నారు గార్డ్లు.
42 సెకండ్ల తరువాత అందరికీ కనిపించింది బ్లూ కలర్ సెడాన్ కార్ ఒకటి. చెవులకు వినిపించని శబ్దం చేస్తూ వచ్చి గేటు ముందు ఆగింది.